హే గాయ్స్, నేను మీ భద్రాని. వెల్కమ్ టు భద్రాటెక్ తెలుగు యూట్యూబ్ ఛానల్. మనం వాలంటీర్లకు సంబంధించి ఇప్పుడే మనకి బ్రేకింగ్ న్యూస్ అయితే రావడం జరిగింది. సో ప్రధానంగా చాలామంది వాలంటీర్లకు ఒకటే ఒక డౌట్ ఉందండి, ఇంతకి మన వాలంటీర్ వ్యవస్థ కొనసాగిస్తారా? ఆల్రెడీ చాలామంది రిజైన్ చేశారు, ఇప్పటికి ఇంకొంతమంది అయితే కంటిన్యూగా ఉన్నారు. ఇప్పుడు కంటిన్యూగా ఉన్న వాళ్ళని తీసుకుంటారా, ఇకపోతే రిజైన్ చేసిన వాళ్ళని తీసుకుంటారా? అలాగే మెయిన్గా చూసుకున్నట్టయితే మనకి అసలు వాలంటీర్ వ్యవస్థ ఉంటుందా ఉండదా అనే దానికి ఇప్పుడే గవర్నమెంట్ నుంచి మనకి ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగింది. ఆ అప్డేట్ ఏంటో నేను మీతో పంచుకోబోతున్నాను. గాయస్, వీడియో నచ్చితే లైక్ చేయండి, మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పటికే మన వాట్సాప్ గ్రూప్లో దీని గురించి మ్యాటర్ అయితే సెండ్ చేశాను, ఇంకా మీరు ఎవరైనా మన వాట్సాప్ గ్రూప్లో కానీ మన ఛానల్లో కానీ లేకపోతే జాయిన్ అవ్వండి. సో గాయస్, నేను పొలం దగ్గరకు వచ్చాను, బట్ ఇన్ఫర్మేషన్ అనేది వచ్చిందనే ఉద్దేశంతో మీ అందరికీ అందించాలనే ఫాస్ట్గా, ఐ మీన్ అంటే ఇక్కడ నుంచో వీడియో అయితే చేస్తున్నాను. దయచేసి ఏమైనా పక్కన చుట్టుపక్కల డిస్టర్బెన్స్ కానీ ఏమైనా ఉంటే దయచేసి మన్నించండి. ఇకపోతే టాపిక్లోకి అయితే పోదాం. ప్రస్తుతానికి మనకి గత ప్రభుత్వం వైసీపీ మన వాలంటీర్ని అయితే తీసుకొని రావడం జరిగింది. ప్రస్తుతం మనకి కూటమి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్లో అధికారంలోకి అయితే వచ్చింది. ప్రతి వాలంటీర్ ఇంక్లూడింగ్ నాకుతో సహా ప్రతి ఒక్కరికి ఏం డౌట్ అంటే అసలు వాలంటీర్ వ్యవస్థ ఉంటుందా ఉండదా, ఇకపోతే ఎంత డిగ్రీ క్వాలిఫికేషన్ అంట, అవేంటా ఇవ్వంట, అసలు సోన్ సోబాట్ ఊరికి 5 మందే అంట, ఈ విధంగా చాలామంది చాలా న్యూస్ అయితే స్ప్రెడ్ అయితే చేస్తున్నారు. ఇప్పుడు వచ్చిన అప్డేటు, అలాగే నిన్న ఈవినింగ్ మనకి మంత్రి గారు కూడా వ్యాఖ్యలు అయితే చేయడం జరిగింది వాలంటీర్స్ వ్యవస్థ గురించి. త్వరలో దీని గురించి మేము హైకమాండ్తో మాట్లాడి ఒక నిర్ణయం అయితే తీసుకుంటామని. కానీ ఇప్పుడిప్పుడే వచ్చిన అప్డేట్ ప్రకారం మనకి ఏం చెప్పిందంటే, రీసెంట్గా మనకి ఎవరైతే మంత్రులు అయితే ఉంటారు కదా, వీళ్ళని ఒక్కొక్క శాఖకి ఒక్కొక్కరిని అయితే నియమించడం జరిగింది. అలాగే మనం వాలంటీర్ వ్యవస్థ కూడా ఒక మంత్రిని అయితే నియమించడం జరిగింది. ఆ మంత్రి పేరు వచ్చేసి మనకి దాదాపుగా డోలా బాల వీరాంజనేయ స్వామి గారు. డోలా బాల వీరాంజనేయ స్వామి గారిని వాలంటీర్ వ్యవస్థకి, అలాగే మనకి వాలంటీర్ వ్యవస్థతోనే కాకుండా సాంఘిక సంక్షేమం, దివ్యాంగులు, వృద్ధుల సంక్షేమ శాఖకు కూడా వీళ్ళని మంత్రులుగా అయితే నియమించడం జరిగింది. ఇక్కడ మనం ఒక పాయింట్ అనేది క్లారిటీగా గుర్తుపెట్టుకోవాలి. వాలంటీర్ వ్యవస్థ అనేది ఉండకూడదు అనే ఉద్దేశం ఉంటే మంత్రి గారిని ఎందుకు నియమిస్తారు? సో మంత్రి గారు కూడా ఈ వాలంటీర్ వ్యవస్థలో ఉన్నారు కాబట్టి, ఐ మీన్ మంత్రిగా నియమించారు కాబట్టి మస్టర్ సుబ్బీగా వాలంటీర్ వ్యవస్థ అయితే ఉంటుంది, ఎవరు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఇకపోతే దీనికి సంబంధించి విధి విధానాలు, ఎంతమంది వాలంటీర్స్ని తీసుకుంటారు, రిజైన్ చేసిన వాళ్ళని తీసుకుంటారా, ఆల్రెడీ కొనసాగుతున్న వాలంటీర్స్ని తీసుకుంటారా, ఇకపోతే డిగ్రీ క్వాలిఫికేషన్ అనేది ఉండాలా, కొత్త నోటిఫికేషన్ అనేది ఎప్పుడు వస్తుంది ఏంటి అనేది ప్రస్తుతానికి అఫీషియల్గా ఎటువంటి న్యూస్ అయితే రాలేదు. కానీ ఈ యొక్క మన వాలంటీర్ శాఖకి మంత్రి గారిని నియమించడం, దాన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ప్రస్తుతం ఏపీలో కూటమి ప్రభుత్వం కూడా వాలంటీర్ వ్యవస్థను కొనసాగించుతుంది. బట్ ఎవరిని ఏంటి సోన్ సో వాట్ అనేది త్వరలో మనకి అధికారికంగా రావడం జరుగుతుంది. రాగానే నేను మన వాట్సాప్ గ్రూప్లో కానీ మన ఛానల్లో కానీ ప్రమోట్ అయితే చేస్తాను మ్యాటర్ అనేది. మీరు కనుక ఈ మ్యాటర్ అనేది మిస్ కాకుండా ఉండాలంటే మన వాట్సాప్లో జాయిన్ అవ్వండి, లేదు అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని యాక్టివేషన్ అయితే చేసి పెట్టుకోండి, వీడియోస్ అయితే వస్తాయి. ఖచ్చితంగా ఈ యొక్క గుడ్ న్యూస్ని మన వాలంటీర్ మిత్రులు కూడా షేర్ చేస్తారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. జై హింద్.